దక్షిణ భారతదేశంలోనే అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు మరియు మాంగళ్యం సమర్పించారు ఫ్రెండ్స్. పుత్తూరు పురవీధులలో స్వామి అమ్మవార్లు ఉత్సవమూత విగ్రహాల రూపణ పురవీధులలో ఊరేగింపు జరుగుతుంది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తుల్ని ఊరేగించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, పుత్తూరు రైల్వే స్టేషన్ ఇది. పక్కనే ఆనుకుని ఉన్నది పుత్తూరు వెజిటేబుల్ మార్కెట్ ఇది. ఈ రైల్వే వాళ్ళ ఆధ్వర్యంలో ద్రౌపదీదేవి సమేత ధర్మరాజు వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా రైల్వే వాళ్ళ ఆధ్వర్యంలో పాట కచేరి అనేది నిర్వహిస్తారు. అంటే మొదటి రోజు ఫ్రెండ్స్ ఇది. మొదటి రోజు అనగా ఈ సంవత్సరం ఆగస్టు 5వ తేదీన రాత్రి 9:30 తర్వాత పాట కచేరి అనేది నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ రైల్వే వాళ్ళ ఆధ్వర్యంలో చాలా బాగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. రకరకాల మాది తమిళనాడు బార్డర్ కావడంతో తెలుగు తమిళు రెండు భాషల్లోనూ సినిమా పాటలు దేవుడు పాటలు అన్నీ పాడడం జరుగుతుంది. చాలామంది దీన్ని చూడడానికి వినడానికి చాలామంది పుత్తూరు ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్. పాట కచేరిని చూడడానికి పాటలు వినడానికి వస్తారు. మంచి కేరింతలు మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. యూత్ కానివ్వండి, వయసులో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కానీ అందరూ చాలా బాగా నిర్వహిస్తారు ఫ్రెండ్స్. అయితే రైల్వేస్ వాళ్ళు ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మొదటి రోజు పాట కచేరి, రెండవ రోజు పుత్తూరు మెయిన్ పురవీధుల్లో రథోత్సవం అనేది నిర్వహిస్తారు. ఆ రథోత్సవం కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలో. డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేశారో. పార్వతీ పరమేశ్వరులు కానివ్వండి, ఇట్లా లైటింగ్స్లో కానీ కట్అవుట్స్ పెట్టి చాలా బాగా అలంకరించారు. సరే, 2 సంవత్సరాల తర్వాత నిర్వహించారు ఫ్రెండ్స్. కరోనా వల్ల నిర్వహించలేదు అసలుకి. ఈ తిరునాళ్ళ వల్ల పుత్తూరు చూడడానికి చాలా అందంగా తీర్చిదిద్దారు ఫ్రెండ్స్. ఇట్లా డెకరేషన్ అంతా చేసి చూడడానికి చాలా బాగుంటుంది. కన్నుల విందుగా ఎంతో చూడడానికి చాలా బాగుంటుంది. పిల్లకాయలకి అయితే బొమ్మలు ఎన్నో అమ్ముతారు. ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, ఇది అసలు జనాల్లో పోవడం చాలా కష్టం ఫ్రెండ్స్. కొన్ని లక్షల మంది వస్తారు రథోత్సవం చూడడానికి. చూసారా, పిల్లకాయలు కానివ్వండి, పెద్దలు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు చాలామంది మిద్దుల మీద నిలుచుకొని వెయిట్ చూస్తుంటారు. ఇంటి ముందర వచ్చేటప్పుడు చాలామంది హారతలు ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అసలుకి రథోత్సవానికి ముందర ఇట్లా స్వామివారి విగ్రహాలు వివిధ ఊరేగింపుగా రథాలలో ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా బాగుంటుంది. ఇంకా చాలా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే మీకు. చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రాముడు భీముడు ఇట్లా వివిధ రకాల మన పౌరాణిక వేషధారణలో ప్రజలందరూ చూడడానికి కన్నుల వింపుగా చాలా బాగా ప్రదర్శిస్తారు ఫ్రెండ్స్. చూడండి, గద ఎత్తారు పైకి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అది వర్ణించలేం ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు పుత్తూరుకి చూడండి ఫ్రెండ్స్. వచ్చినప్పుడు ఈ 3 రోజులు ఒకసారి తిలకించండి, ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే. లేదంటే మన వీడియోలో చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలో చూపిస్తాను. చూడండి, పూర్తిగా చూడండి ఈ వీడియోని ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అసలు సేమ్ అటు సినిమాల్లో లాగానే ఆ వేషధారణాలంతా అలాగే ఉంది చూడడానికి. దాదాపుగా ఫ్రెండ్స్,
రథం అనేది ఈ సంవత్సరము చాలా బాగా ఇంకా డెవలప్ చేశారు. దాదాపుగా 2 అంతస్తులు ఉంటుంది ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఎదురుగా బిల్డింగ్స్ను, దాన్ని బట్టి మీరు సరి చూసుకుంటే అర్థమైపోతుంది మీకు. దాదాపుగా 3 అంతస్తులకి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్, అసలు చాలా పెద్దది. మొత్తం బ్యాక్ ఉన్న కరెంటు తీగలన్నిటికీ తొలగించేస్తారు ఫ్రెండ్స్, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని. రోడ్డు మరమ్మతులు కానివ్వండి, ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా బాగా నిర్వహిస్తారు. చాలామంది చూడండి ఫ్రెండ్స్, భక్తులు స్వామి రథానికి ఉన్న స్వామి అమ్మవార్లకి చాలామంది హారతులు ఇవ్వడము, టెంకాయలు కొట్టుకోవడం అక్కడికక్కడికే నిర్వహిస్తూ ఉంటారు ఫ్రెండ్స్, హారతి ఇస్తారు. కొంతమంది భక్తులు ఏమిరా అంటే రాళ్ళ ఉప్పులో మిరియాలను కలిపి మొక్కుబడిగా కొంతమంది రథోత్సవం మీద రథం పైన వేయడం జరుగుతుంది. చాలామంది చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ముందు చాలామంది ఆడవాళ్ళు నా ముందర, నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా పక్కనే ఒక ఆమె రెడీ చేసి పెట్టుకోండి. కొంచెం దిగ రథం దగ్గరికి రావడమే వెంటనే టెంకాయ కొట్టేశారు ఒక ఆయన. ఇంకా కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడానికి రెడీగా ఉండాలి, అంత రష్లో కూడా ఫ్రెండ్స్, నిజంగా అంత రష్లో వచ్చే రథానికి హారతి ఇవ్వడం అంటే అంత సామాన్యం కాదు ఫ్రెండ్స్. ఏమాత్రం తొక్కిసలాటి ఎక్కువైనా కూడా అది కింద పడిందంటే ఎవరో ఒక దుస్తుల మీద కానీ పడడం జరుగుతుంది. కానీ అంత జరిగినా కూడా పోలీసు బందోబస్తు కానీ స్కౌట్ వాళ్ళు కానివ్వండి చాలా బందోబస్తు నిర్వహిస్తారు ఫ్రెండ్స్. అసలు బందోబస్తు నిర్వహించి ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి ఛానల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. పోలీస్ శాఖ వారు దొంగలున్న జాగ్రత్త అని మైకులు అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. తిరునాళ్ళ దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది, ఏమేమి షాప్స్ పెట్టారు, పిల్లలకి పెద్దలకి ఏం దొరుకుతున్నాయి చూద్దామని వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసారు కదా ఈ ఐస్ క్రీము 30 రూపాయలంట, టేస్ట్ అయితే చండాలంగా ఉంది ఫ్రెండ్స్, నిజాలు చెప్పుకోవాలి కాబట్టి నిజమే చెప్తున్నాను. టేస్ట్ అయితే అస్సలు చండాలంగా ఉంది, బాగానే లేదు. మా పిల్లోడు కావాలని అడిగితే ఐస్ క్రీమ్ తీసిచ్చాను. అసలు ఐస్ క్రీము 2 సార్లు నాకినాడు, నాకు ఇచ్చేసినాడు, నేను ఇచ్చిరాడు పారేసినా. టేస్ట్ అయితే బాగాలేదు ఫ్రెండ్స్. తిరునాళ్ళలో మోస్ట్లీ ఫుడ్ చూసి తినమని అయితే నేను పిల్లలకి పెద్దలకి అయితే సజెస్ట్ చేస్తాను. చివరిలో ఒక విషయం గురించి, ముఖ్య విషయం గురించి చెప్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు ఒక వీడియోని. ఎందుకు చెప్పాననేది మీకు వీడియోలో మీకు చివరిలో అర్థమవుతుంది మీకు ఎందుకు చెప్పానని చెప్పి. అది పిల్లలకి పెద్దలకి ఆరోగ్య సూచన ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, జరిగిన నాకే జరిగిన మా కొడుక్కి జరిగిన విషయం చెప్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా గుడికి సమీపంన ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. తిరునాళ్ళలో ఆడవాళ్ళకి అలంకరణ వస్తువులు కానివ్వండి, గాజులు, పిన్నీలు, గుడిసూదులు, అవి ఇవి, పక్క పిన్నీలు, పిల్లలకి వాచ్లు, అవి ఇవి చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఆట వస్తువులు కానివ్వండి చాలా దొరుకుతాయి ఆడవాళ్ళకి, సింగారించుకోవడాని కోసము, చీరల మీద కూర్చోడానికి చైన్లు గీన్లు పూసలు గీసలు చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బొమ్మలు చూసి పిల్లకాయలు ఏడుస్తూ ఉంటారు, నాకు తీసే నాన్న, నాకు తీసే నాన్న అని. మా కొడుకు కూడా ఇలాగే ఏడిపించాడు నన్ను. ఇంక పిల్లలు కదా ఫ్రెండ్స్, తప్పదు ఏదో ఒకటి వాళ్ళు తీస్తే వాళ్ళ సాటిస్ఫాక్షను. ఇలా చూడండి ఫ్రెండ్స్, చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కాస్ట్ అయితే మరి ఎక్కువే ఉండదు, తక్కువగానే ఉంటుంది. 20 రూపాయలకి 4 వస్తువులు 5 వస్తువులు అట్లా అమ్ముతూ ఉంటారు రకరకాలుగా కొంతమంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా పుత్తూరుకి వచ్చినప్పుడు తిన్నాళ్ళకి రండి ఫ్రెండ్స్, ఒకసారి చూసి వెళ్ళండి. ఆల్రెడీ ఎవరైనా తిన్నాళ్ళు చూస్తుంటే ఈసారి మీకు ఎలా నచ్చింది, తిన్నాళ్ళు ఎలా ఉంది, మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయమని మిమ్మల్ని మీలో ఎంతమందికి హల్వా అంటే ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంతకుముందు ఐస్ క్రీమ్స్, తర్వాత హల్వాలు, ఖర్జూరు పండు లాంటివి చాలా అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ. బట్ అయితే చూసి కొనండి జాగ్రత్త, పిల్లలకి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి.
చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈసారి జాయింట్ వీల్సు, పిల్లలు తిరగడానికి కారు బొమ్మలు, ఇట్లా చాలా రకాలు. ఈసారి కొంచెం కాస్ట్ ఎక్కువే అంటున్నారు అందరూ. ఏది పిల్లలు తిరగాలన్నా కూడా 100 రూపాయలు టికెట్ అని చెప్తున్నారు. ఇక్కడ పిల్లలు అడిగినప్పుడు తప్పదు కదా ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళకి ఏది ఇష్టమో అది మనం చేయాల్సింది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి. ట్రైన్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఈసారి, డ్రాగన్ ట్రైన్. పిల్లలు పెద్దలు అందరూ దాంట్లో తిరుగుతూ ఉన్నారు. కలర్ఫుల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చూడడానికి కదా. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ దీని గురించి. ఒక 50 రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్. గన్ షూటింగ్ కూడా చేసినాము, 50 రూపీస్. వాళ్ళ 10 బుల్లెట్స్ ఇస్తారు చిన్న చిన్నవి. మా పిల్లోడైతే బాగా ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్, టపా టపా అనుకోటి. బట్ అయితే వాడికి ఆ గన్ను మోసే అంత శక్తి లేదు, ఏదో వాడు ప్రయత్నం చేసినాడు పర్లేదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్టరీ ప్రసాద్ లాజ్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దయచేసి. ఇంకా మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇంకా చాలా పెద్ద జాయింట్ వీల్ ఫ్రెండ్స్, అసలు దాదాపు 3-4 అంతస్తుల పైనే ఉంటుందని అనుకుంటున్నాను. చాలా పెద్ద జాయింట్ వీలు, చాలామంది తిరుగుతూ ఇంతకుముందు అరుస్తూ కేకలేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి దయచేసి మర్చిపోకండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఎంత ఉపయోగపడుతుందో, మన ఛానల్ ఎంత డెవలప్ అవుతుందో. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, చిన్నపిల్లోడు చేతులు పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్, నోట్లో అది ఐస్ క్రీము, నోట్లో పెట్టుకోండి. అది వచ్చి స్మోక్డ్ బిస్కెట్స్ అంట, అది ఏదో నైట్రోజన్ లిక్విడ్లో వేఫర్ బిస్కెట్స్ పెట్టి తింటున్నారు. మన ముందు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ నోట్లో పొగొస్తూ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాగే నాకు వడ్డించారు ఫ్రెండ్స్ బాగా. నేను ఎవరో తెలియకపోయినా కూడా వీడియో చూస్తుంటే అన్న తినండి టేస్ట్ చూడండి అని చెప్పి ఇచ్చాడు ఒక అబ్బాయి. ఆ పిల్లోడు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో నుంచి అతనికి. ఇచ్చి స్మోక్డ్ బిస్కెట్స్ చూసారు కదా ఫ్రెండ్స్, స్మోకీ బిస్కెట్ అంట. ఇది తిని ఫ్రెండ్స్ ఇదివరకే చెప్పాను కదా ఒక హెల్త్ ఇష్యూ గురించి, మా పిల్లోడు జరిగిన విషయం చెప్తాను చూడండి. యాక్చువల్గా చిన్నపిల్లలు తినిపించదు కండి ఫ్రెండ్స్ దయచేసి. నేను మా పిల్లోడు కూడా ఇదే విధంగా అడుగుతూ ఉంటే తీయించాను ఫ్రెండ్స్. నేను మా మిసెస్, నా పిల్లోడు 3 తిన్నాము తల ఒక పీసెస్ తీసుకొని. మాకేం కాలేదు కానీ మా పిల్లోడికి మాత్రం ఫ్రెండ్స్ మొసటి రోజు హెల్త్ ఆ రోజు బాగుంది కానీ మొసటి రోజు ఉదయం నుంచి మోషన్స్ ప్లస్ వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. కోలుకోవడానికి పాపం 2 డేస్ పట్టింది. ఇదో చూడండి ఫ్రెండ్స్, నోట్లోంచి చూస్తున్నాడు పొగ. తినడానికి ఏం బాగుంటుంది, ట్రెండీగా డిఫరెంట్గా ఉంటుందని తింటారు పిల్లకాయలు. ఏం చేస్తాం, దయచేసి తిన్నాళ్ళకి వచ్చినప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్. పిల్లలకి ఏది పడితే తీసి ఇవ్వకండి, కొంచెం జాగ్రత్త వహించండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, 3వ రోజు అగ్నిగుండ ప్రవేశం ఫ్రెండ్స్ గుడి ముందర జరుగుతుంది. చాలామంది భక్తులు టికెట్ తీసుకుని టికెట్తో ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. చాలామంది భక్తి శ్రద్ధలతో పురవీధుల్లో మొత్తం ఫ్రెండ్స్ చాలామంది ఇంటి ముందర పసుపు నీళ్ళు కలిపి పెడతారు. వచ్చే భక్తులు ఆ పసుపు నీళ్ళు చల్లుకుంటూ గుడికి కాలు నడుకున వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నడిచి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నాను ఫ్రెండ్స్, జనాలు భారీగా వచ్చారు. అసలు దీన్ని చూడడానికి పుత్తూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి చాలామంది కిందకు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అసలు గొడవలు జరుగుతూ ఉంటాయి, కొంతమంది తాగేసి కొంతమంది పోకర్లు అల్లర్లు చేస్తూ ఉంటారు. అది నేనైతే ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, దయచేసి తాగేసి రాకండి, మీ వల్ల ఇంకో 4 ఇబ్బంది పెట్టద్దని నేనైతే చెప్తున్నాను ఈ ఛానల్ నుంచి. ఎంజాయ్ చేయండి, అంతేగాని ఎదుటి మనిషిని కించపరచకండి, కామెడీలు చేయకండి, కిన్నలు చేయకండి. మన ఇంట్లో కూడా అక్క చెల్లెమ్మలు అందరూ ఉంటారని గుర్తుంచుకోండి దయచేసి. ఇది గుడి ముందర ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, అమ్మవారిని అంతా వేశారు విద్యుత్ దీపాలంకరణతో, చాలా బాగుంది. కింద చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ అసలు భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేయడము. తొక్కుకుంటూ ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్తారు. ఇప్పుడు ఎవరికైతే ఏమి కాదు ఫ్రెండ్స్, అదే భక్తి అంటే, దైవం మీద నమ్మకం చెప్పాలంటే. ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో, అందరూ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఈ వీడియోని పూర్తిగా. ఎలా ఉందనే చెప్పండి, మీ అభిప్రాయం తెలియజేయండి. ఆల్రెడీ ఎవరన్నా చూసుంటే ఎలా ఎంజాయ్ చేశారు అనేది ఈ కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియోని చూస్తున్నారో
మీరు దయచేసి మీ కామెంట్ తెలియజేయండి. పలానా నూరు నుంచి మేము వీడియో చూస్తున్నాము అన్న, బాగుందో బాగలేదా ఎలా ఉందనేది మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్.